అంటే దాని అర్థం ఏంటి? ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడాడని ఎవడిని రానివ్వనని చెప్పాడు. వేరే పార్టీలో ఉన్న ఎవడిని కూడా ఒక్కడిని నా పార్టీలోకి రానివ్వను, అందరినీ కొత్త తరాన్ని తీసుకొస్తాను, కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తాను ఈ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడాడు. మరి తలుపులు తీసి ఉంటావేంటి? అంటే ఎవడో లేక పోటీ చేయటానికి, కనీసం చంద్రబాబు ఇచ్చేటువంటి ఆ 20 సీట్లలో పోటీ చేయటానికి అభ్యర్థులు కూడా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి మేము బాబు నీ సీట్ ఇవ్వలేమరా బాబు ఆగమంటే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటాక రెండు తలుపులు మళ్ళీ వీళ్ళు రారేమో అని చెప్పని అంతకితమన్న మాటలు ఉన్నాయి కదా, నేను ఎవరిని చేర్చుకోను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అసలు చేర్చుకోను అన్నాడు కదా. మళ్ళీ ఎవరు రాకుండా పోతే కనీసం సీట్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు ఇచ్చిన సీట్లో నుంచో పెడతా కూడా క్యాండిడేట్లు కూడా ఉండరని చెప్పని తలుపులు తీసుకున్నాయి రెండు రెండు అని పిలుస్తున్నాడు. ఏమైంది నీ నియమావళి, నీ పెద్ద పెద్ద మాటలు ఏమైనాయి పవన్ కళ్యాణ్ గారు? ఈ చెత్త సరుకు, ఈ చెడిపోయిన సరుకు నాకు అక్కర్లేదు, నేను కొత్త తరాన్ని తయారు చేస్తాను, నికార్సైన ప్రజాసేవకులను తయారు చేస్తాను, నేను వేరే పార్టీ ఉండి ఏమని చేర్చుకోనని చెప్పి మాట్లాడావు కదా. మరి వాళ్ళ తలుపులు తీయటం ఏంటి? వాళ్ళ తలుపులు ఉంటే కదా తీయటాకి, జనసేన పార్టీకి తలుపులు కిటికీలు ఉంటే కదా తీయటాకి. ఎవడు ఇష్టం వచ్చినా ఆడు రావచ్చు, ఎవడు ఇష్టం వచ్చినా ఆడు పోవచ్చు, అక్కడేం బాధ్యతగా అడిగేవాడు ఉండదు, పార్టీ ఉండదు, పవన్ కళ్యాణ్ అంతే. ఎందుకంటే మొత్తం ఏకైక నిర్ణయం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయాలి, ఏమైనా ఇష్టం ఉంటే ఉండమంటున్నాడు, పొమ్మంటే పొమ్మని ఆయనే చెప్పాడు కదా. ఇప్పుడు కొత్తగా తలుపులు తీయటం ఎందుకు? తలుపులు ఉంటే కదా తీయటాకి. ఏమండి, ముందు ఆయనకి చెప్పనా మీకు చెప్పనా? రమేష్ గారు కావాలి చెప్పండి. షర్మిల గారు, చూసేదేమండి, ఆవిడ ఒక రాజకీయ నాయకురాలు. ఇవాళ రేపు చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు ఎటో ఏదో రకంగా పార్టీలు మారుతూనే ఉన్నారు. వారు కూడా ఒక రాజకీయ నాయకురాలు, అలవాటు పడిపోయిన రాజకీయ నాయకురాలు అనుకోవాల్సి వస్తుంది, తప్పితే వేరే ఏముంటుంది? అంటే వారు పార్టీ పెట్టారు, పార్టీ విలీనం చేశారు, అదే ఏదైతే కాంగ్రెస్ పార్టీని అంతకితం మాట్లాడారు, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మంచిది, దేశానికి మంచిదని మాట్లాడుతున్నారు కదా. దాన్ని బట్టి తప్పితే అంటే ఒక అభిప్రాయం, అంటే అభిప్రాయాన్ని మారుస్తున్నారు కదా, ఎందుకు ఇబ్బంది పడుతుంది? అంటలే కదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వాన్ని కోసం ఏర్పడింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు చాలామందిని చేరాము. షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు అయినప్పుడు, కుటుంబ సభ్యురాలు అయినప్పుడు కూడా మాకులాగానే వారు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కానీ అల్టిమేట్గా మేమందరం ఎవరి నాయకత్వం చూసి వచ్చాం? నేను కానీ షర్మిల గారు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసాం. నాయకత్వం నచ్చలేదు, వెళ్ళిన వాళ్ళు వెళ్తారు, ఉన్నోళ్ళు ఉంటారు, ఏ పార్టీలో జరిగేది అదే, వారిష్టం అది. ఏ పార్టీలో చేరితే, ఎందులో కలిస్తే, ఎవరితో అడుగులేస్తే, ఎవరితో ప్రయాణం చేసినా వారిష్టం అది, వారి వ్యక్తిగత నిర్ణయం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఏముంటుంది? తెలంగాణలో పార్టీ పెడతా అన్నప్పుడే వద్దని చెప్పినటువంటి మా నాయకుడు చెప్పారు. వారు నా స్వేచ్ఛాయుతమైన నిర్ణయం, నా ఇష్టం, నా ఇదని చెప్పారు. అక్కడి నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏముంటుంది వారి రాజకీయ ప్రయాణంతో? కాపు రామచంద్రారెడ్డి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో తప్పితే ఆయన ఎమ్మెల్యే కాగలరా? ఆయన దగ్గర ఎంత సంపద ఉంటే మాత్రం, ఎన్ని డబ్బులుంటే మాత్రం చేయి అవగలరా? నేనైనా, ఒక కాపు రామచంద్రారెడ్డి గారు కాదు, నేనైనా మా దగ్గర డబ్బులు పోలేని ఉంటే ఇండిపెండెంట్గానే పోటీ చేసుకోవచ్చు కదా, జగన్ గారి బొమ్మ పెట్టుకుని ఆయనతో పాటు పోటీ చేయాలి, జగన్ గారి గుర్తు తీసుకుని పోటీ చేయాల్సిన అవసరమే ఉంది, పార్టీలో చేరాల్సిన అవసరమే ఉంది. జగన్ గారి కోసం కాదు కదా నేను కాపు రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా నుంచున్నది, మేము ఎమ్మెల్యేలు అవటం కోసం కదా, మేము ఎమ్మెల్యేలు అవటం కోసం. ఎవరైనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా తెలుగుదేశం పార్టీ కానీ, లేదా భారతీయ జనతా పార్టీ కానీ, ఏ పార్టీలో అయినా ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడంటే తను వ్యక్తిగతంగా ఎమ్మెల్యే పదవి చేయటం కోసం, ప్రజా ఆ ఊర్లో ప్రజాసేవ చేయటం కోసం తప్పితే పార్టీని ఉద్దరిద్దామని ఏం కాదు కదా.
ఇప్పుడు నేను కాపు రామచంద్రారెడ్డి గారు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు. పార్టీలకి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమి ఇది కాదు కదా. ఇప్పుడు నీకు సీటిస్తా అని చెప్పుకుని ఏమి చేయకపోతే అది నేరం. కానీ 2 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేసావు, కాపు రామచంద్రారెడ్డి గారు జరక ముందు కూడా చాలా మంది ఉన్నారు కదా జెండా మోసిన వాళ్ళు. మరి వాళ్ళేమనుకోవాలి కాపు రామచంద్రారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు? అదే రాయదుర్గంలో ఎంతమంది ఆశపడి వచ్చి ఉంటారు. అది అంటే పదవిస్తే ఒక రకం, అవకాశం ఇస్తే ఒక రకం, అవకాశం ఇవ్వకపోతే ఒక రకం మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలి.